రైతు శ్రోతలకు నమస్కారం అండి. వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్. మీ రైతు మిత్రుడు గోపి అండి. నేను ఈ వీడియోలో మనం ఈ తెగుళ్ళు మందులు పిచికారి చేస్తుంటే అవి ఏ టైంలో పిచికారి చేస్తే మనకి దిగుబడి బాగా వస్తుంది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ రెండు కొత్తగా రైతు శ్రోతలు వీసిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వీడియోలోకి వద్దామండి. వరిలో బిరుపట్ట దశ అనేది చాలా కీలకమైన దశ అండి. ఈ టైంలో మనం ఏది పడితే మందులు పిచికారీ చేయకూడదండి. ఈ టైంలో ఏ స్ప్రే చేయాలో అదే మందు మనం స్ప్రే చేయాలంటే కొంతమంది చాలా రైతులు ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు పిచికారీ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. అలా చేస్తే ఏంటంటే మీకు దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. వరి వీణాక కూడా సింథటిక్ మందులు అసలు స్ప్రే చేయకూడదండి. అలా స్ప్రే చేస్తే మటుకు మీకు దిగుబడి పోద్ది, అసలు రాదు. దయచేసి రైతు సోదరులు తప్పకుండా అవగాహన పెంచుకోవాలండి. మన సైంటిస్టులని అడగండి, వారు ఏ మందులు వాడమంటారో అవే వాడండి. అలాగే తెలిసిన వారిని ఎవరైనా అడగండి. ఆ మందులు పొట్టదశలో ఒకసారి పురుగు మందు తెగుళ్ళు మందు వాడాలండి. అలాగే మిడిల్ స్టేజ్లో అంటే గింజ పాలు పోసుకునే దశలో అండి, ఈ గింజ పాలు పోసుకునే దశలో మంచి మందులు వాడుకోవాలండి. మనకి బ్రాండెడ్ మందులు ఉన్నాయి మార్కెట్లో, మంచి మందులు ఉన్నాయి. అవి వాడితే ఏంటంటే మనకి ఈ మిడిల్ గింజ మచ్చ తెగులు అలాగే మనకి నల్లకంకి ఇలాంటి రాకోకుండా మనకి మిడిల్ స్టేజ్లో మందు ఈ తెగుళ్ళు మందులు వాడితే మనకి తాలుగింజ లేకుండా మంచి ధాన్యం పొందవచ్చు. అలాగే మంచి దిగుబడి కూడా మనం పొందవచ్చు. రైతు సోదరులు ఇది గమనించాలి. కోతకు 20 నుంచి 25 రోజుల ముందు ఒక స్ప్రే చేసుకుంటే తెగుళ్ళు మందులు మనకి గింజ నాణ్యత కూడా మంచి పెరిగి మంచి షైనింగ్లో ఉండే మందులు కూడా ఉన్నాయి. మంచి రంగు అన్నీ వస్తుంటాయి. కావున రైతు సోదరులు తప్పకుండా ఇవి పాటించాలండి. అలా పాటించైతేనే మరి మంచి దిగుబడి పొందగలము. ఆలస్యంగా వరి నాట్లు వేసిన వాటిలో ఇప్పుడు కంకి వేసే ఇప్పుడు పొడతెగులు వస్తుందండి. ఈ పొడతెగులు రావటం వల్ల ఏంటంటే గింజ తాలుగా ఎక్కువ అవుతుంది. కావున రైతులు అశ్రద్ధ పెట్టకుండా మార్కెట్లో దొరికే మంచి నాణ్యమైన పురుగు మందులు వాడి రైతు సోదరులు మంచి దిగుబడి పొందగలరని నేను ఆశిస్తున్నానండి. అలాగే మా ఛానల్లో ఎవరైనా రైతు సోదరులు కొత్తగా మా వీడియోలు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.